ఈ బై ఎలక్షన్ లో మనం నెగ్గితేనే వచ్చే మూడేళ్లలో మన పార్టీ బలం పుంజుకుంటుంది అర్థం చేసుకోండి ఎంపీ ఎలక్షన్స్కి మనకి సంబంధం ఏంటండి మరి అదే మరదే చదువురానోళ్ళందరూ చట్టసభకు వస్తే ఇలాగే తగలడుతుంది పైది కనుక మన పార్టీ లేకపోతే ఇక మన అంతే ఎందుకు పెద్ద భయపడతారు అంతా మంచిలోనే ఉంది రేపు గెలవబోయేది కూడా మనమే బెదిరిస్తే జనాలు ఓట్లేసేస్తారా అదేనయ్య నా భయం ఇప్పుడు గనక మన పార్టీ నెగ్గకపోతే ఆ టీవీ ఛానల్ సమాధానం చెప్పలేక చేస్తాం సరే ఆ ఏరియాలో మనకు బలమైన క్యాండిడేట్ ఎవరయా ఎన్నాళ్లకు నీ జీవితంలో ఒక అవకాశం వచ్చిందయ్యా సార్ ఈయన ఇరవై సంవత్సరాల నుంచి మన పార్టీలో ఉన్నారు సార్ అక్కడ ఎక్కడో కూర్చున్నాడు ఏంట్యా ఆ కథ చూడ ఎవరయ్యా అతను ఇరవై ఏళ్ళ నుంచి మన పార్టీలో ఉన్నాడా నేను నేనెప్పుడు చూడలేదయా అతన్ని సార్ ఇప్పుడు ఎలక్షన్ జరిగే చోట ఇరవై సంవత్సరాలు బట్టి మన పార్టీ తరపున డమ్మి అభ్యర్థిగా ఇతన్నే నిలబెడుతున్నామండి అంతే కదండీ ఆ ఏరియాలో తనకి చాలా మంచి పేరుందండి మనం కొంచెం భారీ లెవెల్లో ప్రచారం చేస్తే తప్పకుండా గెలుస్తాడండి నువ్వెంత వరకు ఖర్చు పెడతావు ఆఫీసుకు రావడానికి మా ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నాను నేనేం ఖర్చు పెట్టలేనయ్యా అయ్యయ్యో రాజకీయం తెలియని ఉన్నాడే డబ్బు పెట్టేవాడిని వేరే వాడిని చూడాలి గెలవడం ఇక్కడ ముఖ్యం కాదే అయితే తన్నే అభ్యర్థిగా నిలబెట్టండి సరే చానాళ్ళకు ఒక నీతి వంతుడు నిలబడుతున్నాడు మనకి గెలవడం ముఖ్యమయ్యా అయితే ఇతనే మన క్యాండిడేట్ గా నిలబెట్టేద్దామా జరగబోయే ఉప ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థి రావయ్య రంగారా అయ్యగారు మీరు నమస్కారం పెట్టాక కనీసం ఒక్కడ కూడా కుర్చీ నుంచి రావట్లేదు చూడండి వదిలేరా కుర్చీ మనకి ఉన్న కొత్త మనం వచ్చాక ఆటోమేటిక్ గా వాళ్ళే లేచిపోతారు ఏ బట్టల జరుగు ఐగర్ వచ్చారు కదా జరుగు ఐగర్ మీరు కూర్చోండి అన్నగారికి స్వీట్ బాక్స్ పంపించారు వచ్చిందా వచ్చిందిలే గాని ఏమయ్యా కొంపదేశం మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతావా ఏంటి బై ఎలక్షన్ సీట్ కోసం వచ్చానన్న ఇంతకు ముందే నీకు సీట్ వచ్చిందని ఆనందించాం ఇప్పుడేమో వాళ్ళు లాగేసుకున్నాడు ఇక జీవితంలో నీలాంటి మంచి వాళ్ళకి సీట్ రాదయ్యా ఏమయ్యా నిన్ను పార్టీలో నుంచి బయటకు పంపించేసరికి మేము పదవిలోకి వచ్చాం నీతికి నిలబడే పార్టీ అని చెప్పి జనాలు మాకు ఓటేశారు నిన్ను పార్టీలో చేర్చుకుంటే జనాలు ఏమంటారు సరే జనాల సంగతి వదిలేవా బీడియో మమ్మల్ని లేకి పారేరు ఏంటన్నాను అనేది ఇక్కడున్న వాళ్లల్లో ఏదో ఒక కేసులో ఇరుక్కొని పేపర్లోకి ఎక్కని వాళ్ళని ఒక్కరిని చూపించండి ఇప్పుడు వీళ్ళు తలదించుకున్నంత మాత్రాన బుద్ధిమంతులైపోయినట్టేనా ఊరుకోవయా నువ్వే కదా రాజకీయాలు వద్దని బయట వెళ్ళిపోయాను వయసు మీద పడుతుంది కదా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టడం వాళ్ళు చెప్పింది వినడం ఈ వయసులో అవసరమా అనుకున్నా అదిగో ఆయనది పోలీస్ శాఖట ఒక పోలీసును ట్రాన్స్ఫర్ చేయమని మూడు నెలల నుండి అడుగుతున్నాను ఆయనకు చేత కావడం లేదు ఆయనకు పోలీస్ స్పెల్లింగ్ తెలుసా ఒకప్పుడు కాళ్ళ దగ్గర ఉండేవాడు ఇప్పుడు కలవలేనంత బిజీగా ఉన్నాడు ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని అంత అవసరమా వదిలేండి అన్నా రంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో చూసుకుందామయ్యా ఇది ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు నేను అడుగుతుంది సీటు మాత్రమే మీ సంజాయ్ సీ నాకు అవసరం లేదు మీరు సీట్ ఇస్తున్నారా లేదా నాకు సీటు కావాలి నేను గెలిచి చూపెడతాను ఓడిపోతే ఏం చేయాలి అవకాశం వస్తే అందరూ మాట్లాడే వాళ్లే ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో రంగా ముఖ్యమంత్రిగా చచ్చిపోతే వీధి కోసం ఎలా విగ్రహం పెడతారు ఆ పదవి నువ్వు ఆ విషయం మర్చిపో అన్నా నువ్వు చనిపోయిన మరుక్షణమే సకల మర్యాదలతో గౌరవంగా సాగనంపి ఓ భారతరత్న కూడా ఇప్పించి వీధికో విగ్రహం పెట్టడం కన్ఫర్మ్ ఆ మానసాలయ్యా ఏమయా ఆ ఎంపీ సీట్ కి నిలబెట్టేద్దామా ఇప్పుడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంగేనని ఎంపిక చేసే కండు వైపు అయ్యగారు ఏ పార్టీ ఏంటీ తీసుకొచ్చావు ఏం లేదన్నా మీరు సీట్ ఇవ్వపోతే అవతల పార్టీకి వెళ్దామని తీసుకొచ్చా సరే జరిగే పని చూడండి నువ్వు ఆయన వెనకాల ఉండి కావసిన అన్ని చూసుకోవాలి